యేసుక్రీస్తు నామమున శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క వందనములను తెలుపుకుంటున్నాను. ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనములో ప్రభువు ఆబ్రహామునకు ఒక గొప్ప వాగ్దానము చేశారు. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా నొందువు. నా ప్రియమైన సహోదర సహోదరి, ఆశీర్వాదం పొందుట దేవుని దగ్గర ఒక గొప్ప కార్యము. కానీ మనం ఇతరులకు ఆశీర్వాదముగా ఉండేది చాలా పెద్ద భాగ్యం అన్నమాట. ఎందుకంటే మనల్ని ఆశీర్వదించి ఇతరులకు మనం ఆశీర్వాదంగా ఉండాలనేదే దేవుని యొక్క చిత్తము మన జీవితంలో. ఆబ్రహామును ప్రభు అన్ని విషయముల్లో ఆశీర్వదించినాడు. అన్ని విషయములో యెహోవా ఆబ్రహామును ఆశీర్వదించెను. ఏ విధంగా ఆశీర్వదించాడు చూడండి. ఆది కాండము 22వ అధ్యాయము 17-18, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడను. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభువు చాలా ప్రేమ కలిగిన దేవుడు, చాలా కరుణాత్ముడు అన్నమాట. ఆయన ఎంత గొప్ప ఆశీర్వాదమును అబ్రహాముకి ఇచ్చాడంటే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధులందరూ ఆబ్రహాము యొక్క సంతతి అని వాక్యంలో రాయబడింది. సో హూసో ఎవర్ బిలాంగ్స్ టు క్రైస్ట్ దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఏబ్రహాం, ద సీడ్ ఆఫ్ ఏబ్రహాం. సో యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించి ఆయన రక్షణను పొంది ఆయన ఆత్మచేత నింపబడిన మనం అందరమును ఆబ్రహాము సంతతి అని మనం తెలుసుకోవాలి. నా ప్రియమైన సహోదర సహోదరి, ఆబ్రహామునకు ప్రభు ఏమి ఆశీర్వాదములు ఇచ్చాడో అదే ఆశీర్వాదములకు మనము వారసులుగా మారుతున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆబ్రహామును ఎందుకు ఆశీర్వదించినాడు ప్రభువు? ఆ ఆశీర్వాదము మన జీవితంలో తరతరములుగా రావాలంటే మనము కూడా అదే విధముగా ఉండాలి. అతని వలనే మనము జీవించాలి. మొట్టమొదటిదిగా ఆబ్రహాము దేవునికి విధేయుడై ఉన్నాడు. ఆయన మాటను తూచా తప్పకుండా జరిగించినవాడు ఆబ్రహాము. ఆయన ఏమి చెప్తే అది అన్నమాట. ఆ విధంగా పూర్తిగా తన్ను తాను సమర్పించుకొని ఆయన మాటను నెరవేర్చినందువలన ఆబ్రహాము యొక్క సంతానము ఆశీర్వదింపబడి ఉన్నది. రెండవదిగా, ఆబ్రహాము దేవుని విశ్వసించినవాడు. అన్ని పరిస్థితులలో దేవుని విశ్వసించినాడు. ప్రభువు అతని కుమారుడు ఈసాకును బలిగా కోరినప్పుడు కూడా విశ్వసించినాడు. ఏ అపనమ్మకం రాలే. నాకు 100 సంవత్సరముల వయసు అయిపోయింది, నాకు ఇంత లేటుగా ప్రభు బిడ్డనిచ్చినాడు, ఆ కుమారుని బలిగా అడుగుతున్నాడే అని ఏ మాట చెప్పలేదు ఆబ్రహాము. మౌనముగా ఆ యొక్క ప్రభు యొక్క మాటను నెరవేర్చినాడు. ఆ బలి ఇవ్వడానికి మొరియా కొండపైన ఎక్కి ఆ దహన బలిగా పడుకోబెట్టి కట్టి ఆ కత్తి తీసేటప్పుడుదా ప్రభు నిలుపు నిలుపు అని, ఇప్పుడు నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని నాకు తెలియను అని చెప్పాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, మనము కూడా దేవుని మాటకు విధేయులై జీవించినప్పుడు మనము ఆయనను ప్రేమిస్తున్నామని వాక్యములో మనం చదువుతున్నాము. అంత మాత్రము కాదు, ఆబ్రహాము దేవుని సన్నిధిలో నిలుచుండినవాడు. దేని కొరకు నిలిచినాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి. ఎవరి కొరకు ప్రార్థన చేయడానికి? తన కొరక, తన బిడల కొరక లేదు. నశించిపోతున్న నాశనమునకు సిద్ధముగా ఉన్న సొదొమ గొమొర్రాల కొరకు అతడు విజ్ఞాపన చేసి ప్రభువుతో గోజులాడి ప్రార్థించిన దేవుని భక్తుడు ఆబ్రహాం. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుని వాక్యంలో
ఆది కాండము 18:22 ఆబ్రహామును దేవదూతలు ముగ్గురు వచ్చి ఆయన్ని ఆయన ఇంటిలో అతిథి సత్కార్యమును పొంది మేము సొదొమ గొమొర్రాకు వెళుతున్నాము వారి యొక్క పాపము దేవుని చెవులకు వినబడింది దేవుని కళ్ళు చూసేసింది వాళ్ళ పాపం వారిని ప్రభువు ఆ సొదొమ గొమొర్రాలను అగ్నితో నాశనము చేయబోతున్నాడు అని ఆబ్రహాముకు చెప్పి వారు వెళ్ళారు అప్పుడు ఆబ్రహాము యొక్క హృదయము కరిగిపోయింది ఎందుకంటే తనకు సంబంధించిన లోతు కుటుంబం కూడా అక్కడ ఉన్నది అతనికి చాలా వ్యసనమైపోయింది అప్పుడు ఏం చేశారు చూడండి ఆది కాండము 18:22 ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి ఆబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను వాళ్ళు వెళ్ళిపోయినారు కానీ దేవునికి ముందు ఆబ్రహాము నిలిచినాడు అతన్ని అక్కడి నుంచి ఇంటికి వచ్చేలా మనకెందుకు వచ్చింది పాపం చేసిన వారు నశించిపోవాల్సిందే వాళ్ళు నశించిపోతే మనకెందుకు మనం వాళ్ళకు చాలా దూరంగా ఉండాము పర్వాలేదులే అలా అనుకోలేదు లోతు నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయినాడు కదా వాడి కుటుంబం ఏమైతే నాకేమి ఈ విధంగా ఆలోచించలేదు అటువంటి స్వార్థపూరితమైన వారిని దేవుడు ఆశీర్వదించడు కానీ ఆబ్రహాము వారు నశించిపోకుండా దేవునికి ముందు విజ్ఞాపన చేయడానికి నిలిచినాడు ఇతరుల కొరకు ప్రార్థన చేయి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆబ్రహాము తన కొరకు ప్రార్థన చేయలే నశించిపోవడానికి సిద్ధముగా ఉన్న సొదొమ గొమొర్రా దేశము కొరకు ప్రభువా కరుణించుము వారు పాపం చేసి ఉన్నారు కానీ ఆ పాపము చేసిన వారి మధ్యలో నీతిమంతులు కూడా ఉన్నారు కదా ప్రభువా నీ అగ్నితో నా దానిని నశింపచేయవద్దు అని ఎంతో వేడుకున్నాడు ప్రభు అక్కడ ఒక్కరు కూడా నీతిమంతుడులే లోతు అతని కుటుంబము తప్పితే వేరే ఎవ్వరూ లేరు లోతు ఆయన భార్య కుమార్తెలు వేరే అందరూ పాపములో జీవిస్తున్నారు దేవుని మాటను దేవుని యొక్క హెచ్చరింపును ఎవ్వరూ వినలేదు లోతు ఎన్నోసార్లు వాళ్లకు నీతిని గురించి బోధించినాడు దైవ భయమును గురించి బోధించినాడు వినలేదు చాలా భయంకరమైన పాపముతో నిండిన దేశం అప్పుడు ఆబ్రహాము దేవుని ముందు మోకరించి వారి కొరకు కన్నీటితో ప్రార్థించినాడు ప్రభువా కరుణించు తండ్రి వారిని నశింపచేయొద్దు ఆ దేశములను నశింపచేయవద్దు కానీ పాపపు జీతము మరణము పాపము చేయు ఆత్మ మరణించును అని వాక్యములో రాయబడింది అందుకొరకే పాపముతో నిండిన లోకములోనికి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక మానవ రూపములో ఈ యొక్క భూలోకములో ఆయన పుట్టినాడు ఆయన మొట్టమొదట ప్రసంగించిన వార్త ఏమి తెలుసిన పశ్చాత్తాపపడుడి మారు మనస్సు పొంది సువార్తను విశ్వసించుడి దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది మారు మనస్సు పొంది విశ్వసించుడి మన పాపముల కొరకు మనము పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా మనము విశ్వసించి అంగీకరించాలి దేవుని ముందు మనల్ని మనము తగ్గించుకోవాలి తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కృపను పొందును కనికరమును పొందును మన పాపములన్నింటిని ఒప్పుకోవాలి యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు మనిష్య కుమారుడుగా సిలువమాను పైన ఆ భయంకరమైన ఆ మరణమును మన కొరకు అంగీకరించినాడు ఆ సువార్తను మనము వినునప్పుడు మనము పెడచెవిని పెట్టకూడదు నా కొరకు పాపినైన నా కొరకు నా యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణమునిచ్చినాడే నా ప్రభువు నా కొరకు తన రక్తమును కడపటి బిందువు వరకు చిందించినాడే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు నా ప్రియమైన సహోదరా సహోదరి మన పాపము శుద్ధీకరింపబడడానికి
పాపములేని రక్తము, నిష్కలంకమైన రక్తము చిందింపబడాలి. ఈ లోకంలో అలాంటి మానవుడు లేడు. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో నుండి ఈ లోకంలో పరిశుద్ధుడైన మనిష్య కుమారుడుగా పుట్టినాడు. యేసు అను నామము ధరించినాడు. యేసు అను నామమునకు అర్థం ఏమిటి? తన జనములను పాపములను క్షమించువాడు. ఆయన పుట్టిందే మన పాపముల కొరకు రక్తము చింది మరణించడానికి. ఆ మరణమును మన కొరకు కాచుకొని ఉన్న నిత్య మరణము నరకములో నుండి మనల్ని రక్షించడానికి పునరుద్ధానుడై జీవించు దేవుడు, సజీవుడైన దేవుడు. ఆయన ఒక్కడే ఆ నరక కూపములో మనము పడకుండా మనల్ని లేవనెత్తగలిగిన దేవుడు. యేసయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నన్ను కరుణించు అని ఆక్రందించు ప్రతి ఒక్కరి ప్రార్థనను విను దేవుడు. ప్రతి ఒక్కరు కన్నీటిని తుడుచు దేవుడు. ఆ యొక్క పశ్చాత్తాపము మనం మనస్సులో మన హృదయములో రావాలి నా బిడ్డ. ఆబ్రహాము ప్రార్థన చేశాడు, కానీ ఆ సొదొమ గొమొర్రాలో వాళ్ళు మారు మనసు పొందలేదు, నశించిపోయినారు. ఆ యొక్క అగ్ని గంధకము పరలోకములో నుండి వర్షింపబడి కురిపించబడి అలాగే కాలిపోయినారు. అటువంటి నరకము పాపుల కొరకు కాచుకొని ఉన్నది. పాపపు జీతము మరణము. పాపము చేయు ఆత్మ నశించును, పాపము నిన్ను వెన్నంటును, నిన్ను వెన్నంటును. ఈ లోకంలో యేసుక్రీస్తు రక్తము తప్పితే మరి ఏ కార్యము మన పాపములను క్షమింపలేదు, శుద్ధీకరింపలేదు. కాబట్టి ఆ అనుభవం పొందిన మనము ఇంకా పాపములో జీవించు వారి కొరకు, ఇంకా నశించిపోతున్న ఆత్మల కొరకు అబ్రహాము వలె మనము విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మన యొక్క మనస్సులో భారం రావాలి. నశించిపోతున్న ఆత్మలను గురించి భారపడాలి. ఏ విధముగా అబ్రహాము ప్రార్థించినాడో సొదొమ గొమొర్రా కొరకు, మన చుట్టూ ఉన్న సొదొమ గొమొర్రాల కొరకు మనము విజ్ఞాపనము చేయాలి. అప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదముగా ఉంచుతాడు. మనం ప్రార్థించదాము. మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నేను నిన్ను ఆశీర్వదించదను, ఆశీర్వాదముగా ఉంచదను అని చెప్పిన దయగలిగిన దేవుడు మీరు ప్రభువా. మా కొరకు మీ రక్తమును కల్వారిలో చిందించి మీ ప్రాణమునే మా కొరకిచ్చిన దేవుడు, క్రయముగా చెల్లించినారే. మా ఆత్మలను నరకములో నుంచి విడుదల చేసి పరలోకమునకు వారసులుగా మమ్మల్ని చేశారే ప్రభువా. మీకు వందనాలు వందనాలు. ఇంత గొప్ప ఆశీర్వాదము పొందిన మేము మౌనముగా ఉండకూడదు ప్రభువా. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని మీరు చెప్పిన ఆజ్ఞకు లోబడి ఆత్మ భారముతో మేము జీవించినట్లు కృప చేయండి. ఈ నూతన సంవత్సరములో మీ ఆత్మ అభిషేకమును, నూతన అభిషేకమునివ్వండి స్వామి. ధైర్యముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గురించి ఇతరులకు చెప్పువారుగా మమ్మల్ని బలపరచండి, ఉపయోగించండి, మీ రాజ్యమును కట్టండి స్వామి. ప్రేక్షకులను ఆశీర్వదించి ఆశీర్వాదముగా ఉంచండి. యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.